లేనివాడు, ఎమోషన్స్ లేనివాడు. ఒక ఆర్టిస్ట్ అయినందుకు ఆర్టిస్ట్గా కూడా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే జనరల్గా ఆర్టిస్టులు అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు, చాలా ఎమోషనల్గా ఉంటారు. మనం చూసాం ఎంజీఆర్ గారు కానీ, జయలలిత గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ఎవరైనా కూడా వాళ్ళు అంత స్థాయిలో ఉన్నా ఈరోజు అవన్నీ వదులుకొని అవి ఇచ్చిన ప్రజలకు సేవ చేయాలని ప్రజల్లో ఉంటూ ప్రజల భరోసాని పొంది వాళ్ళు సీఎంలు అయ్యారు. కానీ ఈ కుటుంబంలో ఎవరు ఎందుకు కాలేదంటే వీళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకి కనీసం ఇప్పటి వరకు ఏ చిన్న సహాయాన్ని కూడా సొంత జిల్లాలో కూడా చేయలేదు. కాబట్టి అన్నదమ్ములు ముగ్గురిని సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఓడించారంటేనే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి భవిష్యత్ రాజకీయంలో లేదని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సరైన సమయంలో స్పందిస్తే ప్రజలు కూడా ఆయనకు మద్దతు పలుకుతారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తాడో అప్పుడు ప్లాస్టర్ వేసుకుంటాడు, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోతాడో చేసిన తప్పులకి అప్పుడొచ్చి చంద్రబాబు నాయుడికి సపోర్టివ్గా మాట్లాడటం చూస్తుంటే ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడికి ఈ పవన్ కళ్యాణ్ ఎంత విధేయతగా ఉన్నాడో అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మీరు చూశారు ఇప్పటంలో ఏ విధంగా అయితే ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని గోడలు పెడితే నోటీసులు ఇచ్చి ప్రజల ఓకే అన్నాక వాటిని కొట్టడానికి పోతే ఏదో ఇళ్ళు కొట్టేసినంత హంగామా మీడియాలో చేసి అక్కడికి రౌడీలాగా కారు మీద కాళ్ళు చంపుకొని వెళ్ళి ఇంటికి ఒక లక్ష ఇచ్చిన పవన్ కళ్యాణ్కి మొన్న కందుకూరులో 8 మంది చనిపోయినప్పుడు నిద్రపోతున్నాడా, జనవరి 1 ముగ్గురు లేడీస్ చనిపోయినప్పుడు నిద్రపోతున్నాడా నేను అడుగుతున్నాను. అంటే ఇప్పటిలో గోడలకున్న వాల్యూ కందుకూరులో గుంటూరులో చనిపోయిన ఆడవాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి లేదా అని అడుగుతున్నాను. కనీసం పరామర్శించలేదు, 10 పైసలు సహాయం చేయలేదు. కానీ ఈరోజు జియో నెంబర్ 1 రాగానే మా గొంతు నొక్కేస్తారా అంటున్నారు. మీ గొంతు ఎవరు నొక్కారయ్యా? ఎక్కడ చూసినా అబద్ధాలు మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెప్పడం తప్ప మీరు ప్రజలకు ఉపయోగపడేది ఏం చేస్తున్నారు? జగన్ గారు ఏం ఇచ్చిన వాగ్దానం చేయలేదో చెప్పట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్కి రాజకీయ సమాధి ప్రజలకు ఓడిపోయిన తర్వాత ఎలా చికిత్సపరుస్తారు తెలుసు కదా మీకు. 2 చోట్ల ఓడిపోయినాడు డైమండ్ రాణి, ఆ రోజా కూడా మాట్లాడద్దు. వాళ్ళు కూడా యూట్యూ నువ్వు కూడానా, నువ్వు కూడానా చీ నా బతుకు చాడా. కానీ ఇదంతా మీకోసం అబ్బాయి, నా కోసం లేదు, మీకోసమే. మీకోసం డైమండ్ రాణిల చేత కూడా తిట్టించుకుంటాం నాకు ఓకే. అంటే సంబరాలు రాంబాబుల గురించి మీకు తెలిసిందే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరో వస్తారు మంచి రోజులు తెస్తారని మర్చిపోకండి. ఎవడు రాడు, మీరే నిలబడాలి. మీకు నిలబడే వాళ్ళకి మీరు నిలబడాలి. మంచి రోజులు వస్తాయంటే మంచి రోజులు వాళ్ళకి వచ్చినాయి, మట్టి కుండలు మనకి ఇచ్చారు. గతంలో ప్రభుత్వాలు కొంచెం కనీసం మట్టి మశానం ఉన్నా మనకు ఇది వదిలే, వీళ్ళు మట్టి ఇసుతో పడగట్టు తినేశారు. మీరు మీ నాయకులకి భయపడకండి. మనం విజయనగరం వస్తే భయపడుతున్నారు అందరూ, అన్న మా మీద కేసులు పెడుతున్నారన్న. కేసులు పెట్టకుండా మీ సత్కారం అలా చేస్తారు మీకు. మీరు వాళ్ళని ఎదుర్కొంటా ఉంటే మీకు మీద కేసులు పెట్టకుండా ఏం చేస్తారు? మీకు పుట్టిన స్వాతంత్రం వచ్చిందా? మీకు ప్రజాస్వామ్యం అంటే ఈజీ అనుకుంటున్నారా? మీరు పుట్టినెందుకు వస్తే ఇలా నినాదాలు చేస్తారు, అల్లరి చేస్తారు అన్న రాదు. జైలుకి వెళ్ళండి, నేను వెళ్తాను. నన్ను తిడితే నేను భరించట్లా? భీమ్లా నాయక్ రిలీజ్ ఆపితే 30 కోట్లు పోతే భరించలా? ఓకేనా? నాకు ఓకే. ఆ జైల్లో పెడతానంటే ఉండలా? అక్కడ తిట్టించుకున్నాను కదా. చెయ్యని తప్పుకి ఎస్పీ కూర్చోబెట్టి ఇలా కూర్చోబెట్టి అంటే భరించలా? భరిస్తాం. దేనికి అంటే స్వాతంత్రం నా జన్మ హక్కు, ప్రజాస్వామ్యం నాది, నేను ఈ దేశంలో పౌరుణ్ణి,
నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను సామాన్యుని, మూసుకొని కూర్చో, మూసు కూర్చో, నోటుకు చిందెల్లా వాగకు, బాధ్యతగా మాట్లాడు, పేపర్లు చూసి చదవడం మానే, గుండె లోతుల్లో నుంచి వచ్చి మాట్లాడు. మేము ఫ్యాక్షన్ లీడర్స్ అండి, మేము బాంబులు వేస్తామంటే నువ్వు బాంబులు వేసి మేము చూస్తూ కూర్చుంటాం. మేము పోలీసులు పెట్టి తని చేస్తే తని చేసుకుంటాం. మేము కేసులు పెడితే కేసులు పెట్టించుకుంటాం. ఎంతమందిని పెడతావు నువ్వు? ఎంతమందిని పెడతావు నువ్వు? మేము పులివెంతల నుంచి కిరాయి సైన్యాలు పట్టుకొస్తే తీసుకురా. నేను ఈరోజు చెప్తున్నాను, మీరందరూ ఉన్నారని నేను చెప్పట్లా, మీరెవ్వరూ లేకపోయినా నేను ఒక్కడనే నిలబడతాను, గుర్తుపెట్టుకోండి. జనం ఉన్నారని నేను ధైర్యవంతుని కాదు, నేను ధైర్యవంతుని అంతే. పిరికితనంతో చచ్చిపోవడం కంటే కూడా, పిరికితనంతో జీవించడం కంటే కూడా నాకు ధైర్యవంతుడిగా చచ్చిపోవడం నాకు మంచిది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వర్షాకాలంలో మనకేముండదు ఆకాశంలో, మెరిసే మెరుపు కూడా రెండో క్షణంలో ఉండదు అక్కడ. ఎంతమందిని చూసాం చరిత్రలో, సద్దాం హుస్సేన్ నుంచి గడాఫీ దగ్గర నుంచి ప్రతిసారి ప్రజా సంకల్పానికి వ్యతిరేకంగా వెళ్ళిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా పరాజయం పాలయ్యారు. ఆవిడ కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అలాంటిది మనల్ని ఇంత హింసించే వాళ్ళు, ఇలాంటి నియంతలు, ఇది నియంత కూడా కాదు, ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి, ఇది సైకోపాత్. నేను సరదాగా మాట్లాడి సైకోపాత్ ఇతను, ఇట్స్ అన్ యాంటీ సోషల్. మరి మన ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఈ సైకోపాత్ మాటలు ఎలా అంటున్నా నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇల్లాజికల్, ఇర్రేషనల్, క్రూయల్, అసందర్భంగా నవ్వుతాడు, అది సైకోపాత్ లక్షణాలు అమ్మా, అది అర్థం చేసుకోండి. మీరు మార్పు రావాలి అంటే మీరు నిలబడకపోతే మార్పు రాదు. మీరు ప్రజాస్వామ్యం కోసం, నేను ఒకటే అనుకున్నా, మీకు గిడుగు రామ్మూర్తి ఉండటం వల్లే, గిడుగు రామ్మూర్తి ఉండటం వల్లే తెలుగు వ్యవహారిక భాష వచ్చింది. అంటే మన కోసం ఒక తరం త్యాగం చేస్తే ఆ త్యాగాల ఫలితంగా మనం ఉన్నాం ఇక్కడ. మన కళింగ వైశ్యుల కులానికి చెందిన ఒక ఆడపడుచు ఈ పనికి మాలిన ఎదవ ఒక ఐటీ మినిస్టర్ ఉంటాడు, ఎవడో పేరు కూడా మర్చిపోతాడు, ఎదవ పేరు అని గుర్తురాడు. ఆ ఎదవ ఆ పనికి మాలిన సన్నాసి, ఆ నీచ్ నిక్రుస్ కుత్తే కమీనే, ఆ ఎదవ పాపం ఆడపడుచు మీద కేసు పెట్టాడు. ఆవిడంటే లేదు అంటే పాపం ఆవిడ అందరితో పాటు వెళితే ఆవిడ మీద అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారు. తొమ్మిదేళ్ల కొడుకు మూడో రోజు అయింది, వచ్చి మూడో రోజు అవగానే ఆవిడ జైలుకి వెళ్ళిపోయింది. ఆవిడ అంది ఏమంటే, మేము వైశ్యాస అండి, మాకు ఇలాంటి అలవాట్లు లేవు, మా భయాలు ఉంటాయి కదా, మేము జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పాను. కులం గురించి ఏమో నేను చెప్తున్నాను. అమ్మ, ఈ దేశం, ఈ రాష్ట్రం వచ్చిందంటే వైశ్యుల త్యాగం వల్ల వచ్చింది, పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల వచ్చింది, ఈ దేశం ఇంకొక వైశ్య కులానికి చెందిన మహాత్మా గాంధీ వల్ల అండగా అందరిని కలిపాడాయని. చాలామంది పనిచేసినాయి కాదంటే, కానీ ఒక్కడు నిలబడ్డాడు, మొట్టమొదటి వచ్చినాడు. అందుకని కులం బట్టి గొప్పతనం రాదు, అది నేను చెప్పింది ఆవిడకి. సో ఇలాంటిని ఎదుర్కొంటూ ఒక ఆడపడిచి అలా ఉన్నప్పుడు, స్వాతంత్రం కోసం మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు, మేము ఏమి చెయ్యం, మేము చిన్నపాటి కష్టం కూడా తీసుకోమంటే మీరు మర్చిపోండి, మీరు బానిసలుగానే బతకండి, నాకు ఓకే. మీ కోపం రాకపోతే నేనేం చేయలేను, మీరు అరిచెళ్ళిపోతారంతే. నేను మీకోసం బయటకు వచ్చి రేపు పొద్దున్న చంపేస్తారనుకున్నాను ఉదాహరణకి,
మీరు బాధపడాలి. నాకు ఇచ్చే లెటర్స్ అది కూడా చెప్తున్నా, నా మీద సుపారీ ఇస్తారంటారు, చంపేస్తాం నిన్ను మా ప్రభుత్వం రాకపోతే, మేమే పాలించాలి లేకపోతే చంపేస్తాం, రాని ఎవడైనా అంటే. నాకు ఒకటే అనిపించింది, ఇలాంటి యదవులందరికీ భయపడేంత గుండె కాదు నాది, తెగించే గుండె నాది. కానీ మీరు మటుకు పోరాటం చేయకపోతే రంగస్థలం సినిమాలాగా మీరు కూడా బానిసలుగానే ఉండాలి. మీకు కావాలా అది? వలస వెళ్ళిపోతాం, పరిశ్రమలు వద్దా ఇక్కడికి, జట్టీలు వద్దా మీకు ఇక్కడికి? నేను అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక ఆడపడుచు వీరనారి గుణమ్మ, మూడో వంతు ట్యాక్స్ పే చేయండి మీ అటవీ సంపదను అంటే వసి వడిసి పట్టుకొని కొట్టింది బ్రిటిష్ వాళ్ళని. అది ఆ నేల ఇది. ఆవిడ ఆ రోజుల్లో ఆవిడ చేయగలిగినప్పుడు మీరు ఉత్సాహవంతులైన యువత, మీరు ఆడపడుచులు కానీ యువకులు కానీ మీరుండి ఈ చిన్నపాటి గుండాగాళ్ళకి భయపడతారండి. మీరు మీరు ఎదురు తిరగకపోతే మీకు రాదు, మర్చిపోండి. ఉత్తరాంధ్ర వెనకపాటుతనం ఇలాగే ఉంటుంది.